హాయ్, నా పేరు శివ. ఈరోజు ఎస్ఎస్సి 2002 బ్యాచ్ గెట్ టుగెదర్లో భాగంగా అందరం చిన్ననాటి ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. అందరు వచ్చినందుకు ధన్యవాదాలు. హాయ్, నా పేరు మల్లికార్జున్. ఈరోజు ఎస్ఎస్సి బ్యాచ్ అందరం కలిసి ఈరోజు ఉన్నందుకు చాలా హ్యాపీ. అందరం కలవడం కూడా చాలా హ్యాపీ. ఏం చేస్తాను హాయ్, నా పేరు జనార్దన్. నాది 2001-2002 ఎస్ఎస్సి బ్యాచ్. అందరం కలిసి, మిత్రులమందరం కలిసి ఈరోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాము, చిన్ననాటి ఫ్రెండ్స్ అంతా కలిసి. అందుకని ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. నేను చేసేది కార్పెంటర్ వర్క్, ఇంటి దగ్గరనే ఉండి పని చేసుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అంతా వారి వేరే వేరే వర్కులలో చేసుకుని ఉంటుంటారు. అందుకని సజావుగా ప్రోగ్రామ్ జరిగేటట్లు అందరు సహకరించగలరని నా మనవి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. మేము 2002 బ్యాచ్ చూసి వచ్చి మొత్తం గెట్ టుగెదర్గా ఈరోజు పెట్టుకున్నాము. మేము ఇంటర్లో చూసాము, ఫ్రెండ్స్ డిగ్రీలో చూసాము. ఏ ఫీల్ అయితే మాకు 10th క్లాస్ బ్యాచ్లో ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ అనేది ఎక్కడ రాదు మనకు. ఆ చిన్ననాటి స్నేహము, చిన్ననాటి స్కూల్లో చేసిన అలవాట్లు అని చేష్టలు ఇంకా చూశారు మీరు. ఇంటర్లో డిగ్రీలో వెళ్తే ఏముంటుందో స్ట్రిక్ట్ ఉంటుంది. ఏ ఎంజాయ్మెంట్ మనం 10th క్లాస్ బ్యాచ్లో చేస్తామో దాని ఫీల్ అనేది ఒక లెవెల్కే ఉంటుంది తప్ప వేరే ఆ ఫీలింగ్ ఎక్కడ రాదు మనకు. మేము చాలా దూరం దూరం నుంచి వచ్చి అందరు ఎవరైనా ఇక్కడ ఊర్లో పక్క ఊర్లో ఉండము, ఎవరెవరు హైదరాబాద్లో, ఢిల్లీలో, ముంబైలో అందరు ఉంటాం. కానీ ఈ రోజు అందరం ఒక ప్లేస్లో కలిసి అందరం చాలా ఎంజాయ్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వచ్చాము. డెఫినెట్గా అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఈ మూమెంట్ని మనం ఒక లైఫ్లో ఒక ఫ్యూచర్ మూమెంట్ లాగా మనం ఒక జ్ఞాపకం లాగా పెట్టుకొని మస్తు ఎంజాయ్ చేసి ఎంజాయ్గా ఉందామని, లైఫ్లో అందరు కూడా ప్రతి ఒక్కరు మా ఫ్రెండ్స్ అందరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే ఓకే. మనకు ఇప్పుడే వచ్చిండ్రు ఛోటా సిలార్, బడా సిలార్ వచ్చిండ్రు. సో జగన్ రెడ్డి, జగన్ రెడ్డి ఏంటంటే దాదాపుగా అతను జైరాబాద్ అయినా కానీ యానగుందిలో ఉండి కాన్కుర్తిలోనే దాదాపు 3 స్కూల్స్ ఇతను చేంజ్ చేశాడు. ఇప్పుడు ఇతని మాటలు విందాం. ఆల్మోస్ట్ ఒక 22 ఇయర్స్ అయింది అందరం కలవక. అందుకే ఒక మూమెంట్, హ్యాపీ మూమెంట్ అనేది ఒకసారి కలిసి అందరికి కొంచెం బాగుంటుందన్నట్టు ఈవెంట్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరే, యాక్చువల్గా ఏంటంటే వేరే గ్రామం అయినా కానీ ఈవెన్ పక్కనున్న గ్రామం నుంచి వచ్చి తను ఇక్కడ చదువుకొని తర్వాత వేరే స్టేట్లో వెళ్ళి జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు తన ఇంట్రడక్షన్ చూద్దాం. హాయ్, నా పేరు వెంకట్. నేను మల్లెడపల్లి. నేను 2001-2 బ్యాచ్ మాది అన్నది. మా ఫ్రెండ్స్ మేమంతా కలిసి ఈరోజు అందరు కలిసి ఒకటి మంచిగా ఇది చేసుకున్నాము. నేను ఏంటంటే ముంబైలో ఉంటున్నాను. ముంబై ఒక బిజినెస్ చేస్తున్నాను, బిజినెస్ మ్యాన్ ముంబై నుండి. ఊళ్ళో కూడా ఉన్నాము, ఊళ్ళో మా దోస్తు అంతా పోటీకల్లా కూడా తిరిగినాము. చేసి అంతా మనం కానీ ఏదో ఒక బిజినెస్ చేసుకున్నాం. చిన్న ఉన్నప్పుడు బాగా కొట్లాడుతుంది మీ చాలా కొట్లాడుతుంది. ఇప్పుడు అందరం ఈరోజు కలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఏంటంటే నెక్స్ట్ మా గ్రూప్ లో మా బ్యాచ్ లో మొత్తం కూడా టాలెస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారంటే భీమప్ప ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ ఈవెంట్స్ ఇప్పుడు జరగాల్సింది చూడు, అది బంద్ టైం అయింది. సార్ వెయిట్ చేస్తుండ్రు వాళ్ళు, ఇంకా బస్ స్టాండ్ వాళ్ళు పిలిపి గది చూడు. మాకు ఇక్కడ పంతులు వచ్చేసి మొత్తం మాకు ఎట్లా తయారైందంటే మా హ్యాపీనెస్ కాజేస్తున్నాడు. మధ్యాహ్నం కాదు, ఎవరు లేరు కదా ఇప్పుడు ఆడపిల్లలు మనదే.